ఇన్ఫెక్షన్ లు అనేవి పలు రకాల బ్యాక్టీరియా వైరస్ కారణంగా వస్తూ ఉంటాయి ముఖ్యంగా చెవుల్లో ఇన్ఫెక్షన్ సోకితే వచ్చే బాధ భరించలేనంతగా ఉంటుంది వీటితో పాటు చెవులు విరపడకపోవడం పూడుకుపోయినట్లు ఉండటం లాంటి సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు చెవి ఇన్ఫెక్షన్ లు ఎన్ని రకాలు అవి రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం మన శరీరంలో కళ్ళు ముక్కు చెవులు చాలా సున్నితమైన అవయవాలు వీటికి ఏవైనా ఇబ్బందులు ఏర్పడితే నొప్పులు తీవ్రంగా ఉంటాయి బ్యాక్టీరియా వైరస్ కారణంగా వీటికి ఇన్ఫెక్షన్ల సోకే ప్రమాదం ఉంది చెవుల్లో ఇన్ఫెక్షన్ సోకితే నొప్పి భరించలేనంతగా ఉంటుంది చెవి పూడుకుపోయినట్లు ఉండడం సరిగ్గా వినబడకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి చెవి ఇన్ఫెక్షన్లకు అనేక కారణాలు ఉన్నాయి జలుబు చేయడం ముక్కుకు వచ్చే సమస్యలతోనూ చెవికి ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది కొన్ని రకాల బ్యాక్టీరియా వైరస్ల కారణంగా కొందరిలో చెవిపోటు వస్తుంది వీటిని అశ్రద్ధ చేస్తే మాత్రం దీర్ఘకాలిక సమస్యగా మారే అవకాశం ఉంది అందువల్ల చెవి ఇన్ఫెక్షన్ల పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఈజీగా చెవిలో మనం సాధారణంగా చూసే ఇన్ఫెక్షన్లు ఏంటంటే బయట చెవిలో వచ్చే ఆటైటిస్ ఎక్స్టర్నా మధ్య చెవిలో వచ్చే ఆటైటిస్ మీడియా ఆటైటిస్ మీడియా యూజువల్గా చిన్నప్పుడే స్టార్ట్ అవుతుంది అన్నమాట మనకు చిన్నప్పుడు ఈ ముక్కులో ఉండే ఇన్ఫెక్షన్స్ వల్ల అది సైనసైటిస్ కానీ ఎడినాయిడ్ ఇన్ఫెక్షన్ కానీ ఆ ఇన్ఫెక్షన్ అనేది ఈస్టేషియన్ ట్యూబ్ ద్వారా మిడిల్ ఇయర్లోకి వెళ్ళిపోయి మనకి మిడిల్ ఇయర్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి అన్నమాట ఆ మిడిల్ ఇయర్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు చెవుగోపుకు రంధ్రం పట్టడం కానీ అక్కడ ఉన్న బోన్ ఇన్ఫెక్ట్ కావటం కానీ జరిగి మనకి చెవులో నుంచి చీము వస్తూ ఉంటుంది ఫస్ట్ ఇనీషియల్గా ఇది వైరల్ ఇన్ఫెక్షన్స్తో స్టార్ట్ అవుతుంది ఈ వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత ఓరే పీరియడ్ ఆఫ్ టైం బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కూడా వచ్చేసి పర్సిస్టెంట్ పర్ఫరేషన్ ఆఫ్ ద ఈ డ్రమ్ ఉండే అవకాశం ఉంటుందన్నమాట దీన్ని క్రానిక్ సపరేటివ్ ఆర్థరైటిస్ మీడియా అంటాం రెండోది ఏంటంటే మన బయట చెవులో వచ్చే ఇన్ఫెక్షన్స్ బయట చెవులో సాధారణంగా ఏంటంటే బ్యాక్టీరియా నుంచి ఫెరింకిల్స్ ఫామ్ అవుతాయి ఏవైతే మన చేతి మీద ముఖం మీద అప్పుడప్పుడు చిన్న చిన్న చీము గడ్డలు వస్తాయో అవి చెవిలో ఉన్న ఇయర్ కెనాల్లో కూడా ఫామ్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట దీన్ని ఫెరింకిల్ అంటామన్నమాట యూజువల్గా ఈ ఇన్ఫెక్షన్ మనము మందులు ఆడి అవసరమైతే చెవికి పట్టి పెట్టుకున్నట్లయితే తగ్గిపోతుంది ఇంకో రకమైన ఇన్ఫెక్షన్ ఏంటంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అంటామన్నమాట ఆర్థరైటిస్ ఎక్స్టర్నా విత్ ఫంగస్ యూజువల్గా ఇది ఎగ్జిమా ఉన్నోళ్ళలో వస్తుంటుంది అంటే చెవిలో కూడా ఎలర్జీ ఉన్నోళ్ళలో వస్తుంటుంది అలానే కొంతమందిలో ఎక్కువ నీళ్ళు పోయినా తెమ్మడి ఎక్కువ చేరినా కూడా ఈ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఏదైనా మనం ఇన్ఫెక్టెడ్ వాటర్ ఎక్కువ మందికి చెవులో పోవటం వలన తెమ్మడ టైంలో అంటే వింటర్ సీజన్లో కానీ రెయినీ సీజన్లో కానీ ఈ బయట చెవులో వచ్చే ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉంటాయన్నమాట ఇది యూజువల్గా బ్యాక్టీరియల్ ఆర్థరైటిస్ ఎక్స్టర్నా ఫంగల్ ఆర్థరైటిస్ ఎక్స్టర్నా కొన్నిసార్లు ముక్కుకు వచ్చే ఇన్ఫెక్షన్లు చెవికి పాకుతాయి ముక్కుకు వచ్చే అలర్జీ సైనస్ ఇన్ఫెక్షన్లు కూడా చెవి నొప్పిని కలిగిస్తాయి దీనివల్ల పిల్లల చెవుల్లో చీము కారడం కొద్ది మందులో చెవులు సరిగ్గా వినిపించకపోవడం లాంటి సమస్యలు తలెత్తుతాయి చెవిలో ఇన్ఫెక్షన్ను పరీక్షించేందుకు వైద్యులు కొన్ని రకాల ఆధునిక పరికరాలను ఉపయోగిస్తున్నారు పిల్లల్లో చెవిపోటు వస్తే అశ్రద్ధ చేయకుండా వెంటనే వైద్యుని సంప్రదించాలి పెద్దవాళ్లు కూడా చెవి ఎక్కువ నొప్పిగా ఉంటే వైద్యుల సలహాతో తగు జాగ్రత్తలు తీసుకోవాలి అలానే కొంతమంది డయాబెటీస్ పేషెంట్లో కూడా ఈ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది వాళ్ళు దీన్ని మ్యాలిగ్నెంట్ ఆర్థరైటిస్ ఎక్స్టర్నా అంటాం మనం నెగ్లెక్ట్ చేసినట్లయితే అది చాలా సివియర్గా వచ్చే ప్రమాదం అవుతుందన్నమాట ఎప్పుడైనా చెవిలో చీము వస్తున్నా నొప్పి వస్తున్నా కూడా ఇమీడియట్గా డాక్టర్ గారిని సంప్రదించి అది ఔటర్ ఇయర్ ఇన్ఫెక్షన్ అయినా మిడిల్ ఇయర్ ఇన్ఫెక్షన్ అయినా కూడా మనం మందులు వాడి దాన్ని తగ్గించుకోవాలి మెయిన్గా మనం ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోవాల్సింది ఏంటంటే ఒకటి చెవులోకి నీళ్లు పోకుండా చూసుకోవాలి ఎస్పెషల్లీ ఎగ్జిమా ఉన్నోళ్ళు కానీ ఎలర్జీ ప్రాబ్లం ఉన్నోళ్ళు కానీ చెవులోకి నీళ్లు పోయినట్లయితే వాళ్ళకి తెమ్మడనే జరి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుందన్నమాట సో చెవులోకి నీళ్లు పోకుండా చూసుకోవాలి రెండోది ఏంటంటే మనం ఎస్పెషల్లీ డయాబెటీస్ పేషెంట్లు చెవిని కాటన్ బడ్స్తో కానీ పుల్లలతో కానీ క్లీన్ చేసుకోకుండా ఉండాలన్నమాట ఏమాత్రం ఈ డయాబెటీస్ పేషెంట్లో కానీ ఇమ్యూనోసప్రెసివ్ పేషెంట్లో కానీ చెవిలో చిన్న దెబ్బ తగిలినా కూడా వాళ్ళలో మనకి ఇన్ఫెక్షన్ వచ్చేసి ఆర్థరైటిస్ ఎక్స్టర్నా వచ్చే అవకాశం ఉంటుంది కొంతమందిలో సివియర్గా అయ్యే అవకాశం కూడా ఉంటుంది అన్నమాట సో మెయిన్గా షుగర్ను కంట్రోల్ చేసుకుంటే చెవికి దెబ్బ తగలకుండా చూసుకోవాలి మూడోది ఏంటంటే ఎవరికైనా చెవుగోపుకి రంధ్రం ఉన్నట్లయితే వాళ్ళు చెవులోకి నీళ్లు పోయినా జలుబు చేసినా కూడా చెవులో చీము వచ్చే అవకాశం ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట సో మనం వీలైనంత తొందరగా చెవుగోపు రంధ్రాన్ని టెంపనోప్లాస్టీ విధానం ద్వారా నయం చేసుకున్నట్లయితే మనకి ఫర్దర్ హీరింగ్ ప్రాబ్లం లేకుండా ఉంటుంది
ఫర్దర్ మనకి రికరెంట్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి, పూర్తిగా క్యూర్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. సో ఎవరైనా కూడా చెవులో ఇన్ఫెక్షన్ వచ్చేవాళ్ళు మెయిన్గా చెవులోకి నీళ్లు పోకుండా చూసుకోవాలి, చెవులో కాటన్ బడ్స్ పెట్టి తెప్పొద్దు. అలానే ఏదైనా ప్రీడిస్పోజింగ్ ఫ్యాక్టర్ ఉన్నట్టయితే షుగర్ ప్రాబ్లం కానీ క్రానిక్ సపరేటివ్ ఆర్థరైటిస్ మీడియా కానీ వాటిని పూర్తిగా మనం కంట్రోల్ చేసుకోవాలన్నమాట. సాధారణంగా చెవు నొప్పి జలుబు వల్లే ఎక్కువగా వస్తుంటుంది, కాబట్టి రెగ్యులర్ డైట్ లో జలుబు వ్యాధి నిరోధకతను ఎదుర్కొనే విటమిన్ ఏ సిఇ ఆహారాలను తీసుకోవాలి. చెవి నొప్పి ఉన్నప్పుడు కొన్ని సున్నితమైన సులభమైన వ్యాయామాలు చేస్తే ఇయర్ కెనాల్స్ తెరచుకుంటాయి. కాటన్ ఇయర్ బడ్స్ వాడినా పై వరకు మాత్రమే వాడుకుంటే మంచిది. ఈ జాగ్రత్తలు తీసుకుంటే చెవి ఇన్ఫెక్షన్లకు కొంతమేరకు దూరంగా ఉండవచ్చు. సాధారణంగా చెవి నొప్పి రాగానే చాలా మంది చిన్నదే అనుకుని అశ్రద్ధ చేస్తూ ఉంటారు, కానీ అలా చేయకూడదు. రెగ్యులర్ డైట్లో విటమిన్ ఏ సిఇ ఉండే ఆహారాలు తీసుకోవాలి. చెవి నొప్పి ఉన్నప్పుడు సున్నితమైన సులభమైన వ్యాయామాలు చేస్తే ఇయర్ కెనాల్స్ తెరుచుకుంటాయి. చెవి నొప్పి ఉన్నప్పుడు షార్ప్గా ఉండే వస్తువులను చెవిలో పెట్టుకోకూడదు. చెవికి వచ్చే ఇన్ఫెక్షన్లను ఎప్పుడూ అశ్రద్ధ చేయొద్దు. సమస్య మరీ తీవ్రంగా ఉంటే వెంటనే ఈఎన్టీ వైద్యులను సంప్రదించాలి.